హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే సీఎం కేసీఆర్ గారు అందించడం జరిగిందన్నమాట. వీడియోలకు వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళినట్టయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో వెనకాడవద్దని, నిధుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట. వరద జిల్లాలో సర్వస్వంగా కోల్పోయిన ప్రజలకు గుడ్ న్యూస్ సీఎం కేసీఆర్ గారు అందించారండి. చాలామందికి ఒరిజినల్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ములుగు జిల్లాలో కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామానికి వరదల వల్ల అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కోల్పోయిన వారు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కొత్తగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి అందించడం ఇంకా స్వీకరణ కలెక్టర్లు అయితే చేస్తున్నారన్నమాట. త్వరలో బ్యాంకు పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఓటర్ కార్డు అందించాల్సిన ఉంటుందని తెలిపారు. అయితే ఎవరు పలువురు కోల్పోతే అవి అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారండి. దీనివల్ల వరదల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పెన్షన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డులు కోల్పోయిన వారు, వికలాంగులకు మరియు మిగతా వారి ఆసరా పెన్షన్ అందరికీ తగిన కార్డులు నెల నెలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరి ఏదేమైనా కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారండి. అయితే కొత్తగా ఈ నెల నుంచి అర్హుల జాబితాలో బీడీటెక్ కార్మికులకు అర్హుల జాబితాలు పొందుతారు. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు అందించిందండి. ఈ నెల నుంచి వీరికి మిగతా వారికి 2016 రూపాయలు అందించనుంది. కొత్త ఆసరా పెన్షన్ దరఖాస్తులు ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పించడానికి తొందరలోనే చర్యలు తీసుకోనుంది. ఇక దరఖాస్తును స్వీకరించిన వారికి దసరా నుంచి పెన్షన్ అందించాలని ప్రభుత్వం భావిస్తుందండి. మిగతా ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1000 రూపాయలు అదనంగా పెన్షను అందించే కేసీఆర్ కార్యాచరణ ప్రారంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఇక చేనేత కార్మికులకు నెలకు 3000 రూపాయలు అందించనుందని మరియు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పరిశ్రమ పైన ఇక జీవిస్తున్న కార్మికులకు హెల్త్ కార్డు మంజూరు చేయనుంది. ఇక మంత్రి కేటీఆర్ దీని గురించి తెలిపారండి. అయితే 15 ఆగస్టు తొందరలోనే ఉంది కాబట్టి ప్రభుత్వం పలు కొత్త పథకాలను, ఆసరా పెన్షను ఎంత మైలేజ్ వచ్చింది, బేరీజ్ వేస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో రూపంలో అందిస్తానండి.